టీడీపీ నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ ముస్లిం మైనారిటీలను వాడుకొని లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్నట్లు ఇండియన్ నేషనల్ లీగ్ రాష్ట్ర నేత సయ్యద్ సమీ వివ వివరించారు సమావేశంలో ఆయన మాట్లాడుతూ నెల్లూరు రూరల్లోని చాణిక్యపురిలో ఏర్పడిన వివాదానికి సంబంధించిన స్థానిక కార్పొరేటర్ సత్తార్పై విమర్శలు చేయడం సరికాదన్నారు సత్తార్పై దాడి చేస్తామని చెప్పడం ఏం పద్ధతి అని ప్రశ్నించారు అబ్దుల్ అజీజ్ తీరు మారాలని హితవు పలికారు ఎవరు నాకు పట్టించుకోవటం లేదు కాబట్టి నేను ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పి ఒక అటెంప్ట్ చేసింది ఆమె ఇంత స్థలం నాకు కావాలని చెప్పి ఏదైతే ఆమె చెప్తుందో అది సరైన పేపర్లు ఉండకపోవడం వల్ల అధికారులు ఆమె కోరుకున్న స్థాయిలో ఆమెకు న్యాయం చేయకుండా పోయి ఉండొచ్చు తెలుగుదేశం పార్టీకి చెందిన హాజీ అబ్దుల్ అజీజ్ గారు ఆమె చేత ఆడించిన నాటకం ఏ విధంగా ఉందంటే చాలా బ్రహ్మాండంగా నాటకం ఆడిపించారు ఆమె పురుగుల మందు తీసుకొని నోట్లో వేసుకోవడం ఈయన అక్కడే సూపర్ మ్యాన్ లాగా ప్యాంట్ పైన డాయర్ వేసుకొని వచ్చి అక్కడ నిలబడిపోవడం ఆమెను రక్షించడం మళ్ళీ ఆయన ఇమ్మీడియట్గా నోటికి వచ్చినట్లు ఏదేదో మాట్లాడడం రాజకీయం చేయాలంటే చాలా సమస్యలు ఉన్నాయి సమస్యల మీద రాజకీయం చేయవచ్చు ఒక పార్టీలో ఉన్నారు కాబట్టి ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి అధికార పక్షానికి చొక్కా పట్టుకొని అడిగే హక్కు అర్హత వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళు మాట్లాడ మాట్లాడాల్సిందే అమాయకులను తీసుకొని వచ్చి తన రాజకీయ లబ్ధి కోసం ఆమె చేత ఆ విషం తాగే ఏదైతే డ్రామా చేయించాలో అది నిజంగా మనసుకు బాధ కలిగిస్తుంది బై మిస్టేక్ ఆ మనిషి నిజంగా నోట్లో వేసుకునే ఏదైనా జరిగి ఉంటే ఆమె ప్రాణాన్ని తిరిగి మన హాజీ అబ్దుల్ నజీజ్ గారు ఏదైనా తిరిగి ఇప్పించే పరిస్థితి ఆయనకు ఉందా అటువంటి క్షుద్ర విదే ఆయనకు తెలుసా తెలీదు ఆమె కానీ ఎక్కడ చచ్చిపోయి కానీ ఉంటే జిల్లా ఎస్పీ గారి మీద కలెక్టర్ గారి మీద ముస్లిం సమాజం మొత్తం పడేది కాబట్టి మీరు ఆ మనిషిని పిలిపించి ఆమె ఫోన్ హ్యాండిల్ చేసుకొని ఆమెకు ఎవరెవరు ఫోన్లలో మాట్లాడారు ఎవరు ఆమెను ఈ ఆత్మహత్య నాటకం ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్ షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు our ఛానల్